Hello, welcome to Competitive Exams Library. If you are watching our channel, subscribe to our channel. If you subscribe to follow our channel. So, next time upload videos, you will miss out on the opportunity. If you have SSC MTS Havaldar notification, you will get so, I already details explained to video. If you are watching video, కేవలం పదవ తరగతి తర్వాతతో మనకి 18-27 అండర్ రిజర్వేస్ మనకి SST ప్లస్ 5 OBC ప్లస్ 3 తో మీరైతే వాటికి అప్లై చేయొచ్చు ఈ వీడియోలో ఆ ఉద్యోగాలకు ఆన్లైన్ లో స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలని అయితే ప్రాసెస్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొట్టమొదటిగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC వెబ్‌సైట్ లో మీరు గనక గతంలో మనకి రీసెంట్ గా మనకి విడుదలైన మొన్న MTS నోటిఫికేషన్ అవ్వచ్చు CHSL గాని CGL గాని ఏదైనా గతంలో అప్లై చేసి ఉంటే మీ దగ్గర ఆల్రెడీ అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ పాస్వర్డ్ అయితే వాళ్ళు ఇస్తారు కదా సేమ్ డీటెయల్స్ తో మీరు లాగిన్ అయి అప్లై అయితే చేసేయొచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే గనుక మీకు గుర్తు లేదు అనుకుంటే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ లేదా నేను అసలు అప్లై చేశానో లేదో కూడా ఐడియా లేదు అనుకున్నా లేదా మర్చిపోయినా ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ ఈమెయిల్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ అయితే మీరు అయితే తెలుసుకోగలుగుతారో తెలుసుకున్న తర్వాత లాగిన్ అయి పైన డైరెక్ట్ గా అప్లై దగ్గరికి వెళ్ళిపోయి అప్లై లో MTS అయితే ఉంటుంది ఆ MTS హవాల్దార్ 2023 ని సెలెక్ట్ చేసుకుని సో రిమైనింగ్ ప్రాసెస్ మీరు ఫినిష్ చేసి మనకి ఫీజ్ ఉంటే కనుక సో చాలా మందికి ఫీజ్ అయితే ఉండదు మనకి ఉమెన్ క్యాండిడేట్స్ కానీ SST PW అందరికి ఫీజ్ ఉండదు ఫీజ్ ఉంటే 100 రూపాయలు ఫీజ్ పే చేసి మనకి ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు అయితే అప్లై అయితే ఫినిష్ చేయొచ్చు లేదు నేను ఇప్పటిదాకా అసలు SSC వెబ్సైట్ లో ఒకసారి కూడా ఏవి అప్లై చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను అనుకుంటే కనుక మీరు రిజిస్ట్రేషన్ ఫస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ నౌ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ అని చెప్పి కనబడుతుంది కదా ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను ఎవరైనా అప్లై చేసి ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వాళ్ళంటే స్కిప్ చేసి చూడండి ఓకే మొట్టమొదటిగా ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీకు క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకే ఇక్కడికి వెళ్ళిన తర్వాత డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ మోస్ట్లీ అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఎస్ పెట్టండి సో లేని వాళ్ళు అయితే నో పెట్టండి ఆధార్ కార్డ్ ఎస్ పెట్టిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మిస్టేక్ లేకుండా ఆధార్ కార్డులో ఉన్న విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి వెరిఫై మీకు ఎక్కడైతే వెరిఫై కనబడుతుందో అంటే అర్థం ఏంటి అంటే పైన ఎంటర్ చేసిందని మళ్ళీ ఒకసారి కింద ఎంటర్ చేయండి అని అయితే అర్థం సో పైన ఆధార్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేస్తారో మళ్ళీ ఒకసారి కింద ఎంటర్ చేయండి ఎవరైతే ఆధార్ కార్డ్ లేదో మోస్ట్లీ అందరి దగ్గర ఉంటుంది ఇన్ కేసు లేకపోతే కనుక నో పెట్టి ఇక్కడ వేరే ఐడి కార్డ్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు పాన్ కార్డ్ అవ్వచ్చు ఓటర్ ఐడి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని సో మీ యొక్క పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే పాన్ కార్డ్ ఐడి ఓటర్ ఐడి అయితే ఓటర్ ఐడి ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పదవ తరగతి మార్క్ లిస్ట్ అనేది పక్కన పెట్టుకుని అప్లై చేసేటప్పుడు మీ మెట్రిక్యులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏ విధంగా అయితే మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయో అదే విధంగా మీరైతే ఎంటర్ చేయాలి మీ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవన్నీ కేవలం మనకి డేట్ ఆఫ్ బర్త్ కానీ ప్రతిదీ కూడా మీ పదవ తరగతి మార్క్ లిస్ట్ లో ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ బేసిస్ కానీ ఇవన్నీ కూడా పదవ తరగతి మార్క్ లిస్ట్ లో ఉన్నట్టు మాత్రమే ఎంటర్ చేయాలి ఓకే సో ఇక్కడ మీ నేమ్ పదవ తరగతి మార్క్ లిస్ట్ లో ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేయండి వెరిఫై నేమ్ దగ్గర మరొకసారి ఎంటర్ చేయండి కొంతమంది మనకి ఉమెన్ ఉన్నారంటే మనకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఇనీషియల్ మారడం కానీ లేదా కొంతమంది ఇతరత్ర కారణాల వల్ల నేమ్లు ఏదైనా చేంజెస్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ ఎస్ అని పెట్టి ఆ మారిన పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి మోస్ట్లీ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నో అని పెట్టండి ఉంటే కనుక ఎస్ పెట్టి మీ మారిన నేమ్ ఎంటర్ చేసుకోండి మార్క్ లిస్ట్ లో కాకుండా ప్రెసెంట్ మీ నేమ్ మారితే కనుక నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఇది కూడా మీ పదవ తరగతి మార్క్ లిస్ట్ లో ఏ విధంగా అయితే మీ ఫాదర్ నేమ్ ఉందో ఆ తండ్రి పేరు యాజ్ ఇట్ ఇస్ గా ఎంటర్ చేయండి వెరిఫై ఫాదర్ నేమ్ దగ్గర మరొకసారి ఎంటర్ చేయండి మీ పదవ తరగతి మార్క్ లిస్ట్ లో ఉన్నట్లుగా మీ యొక్క అమ్మగారి పేరు మీ మదర్స్ నేమ్ ఎంటర్ చేయండి వెరిఫై మదర్స్ నేమ్ దగ్గర మరొకసారి ఎంటర్ చేయండి వెరిఫై అని వచ్చిన దగ్గర అలా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పైన ఎంటర్ చేసిందే కింద మరొకసారి ఎంటర్ చేయమని అర్థం ఓకే ఒకటికి రెండు సార్లు మిస్టేక్ లేకుండా పక్కన పెట్టుకుని పదవ తరగతి మార్క్ లిస్ట్ మీకు అప్లై చేయడం సరిగ్గా తెలియకపోతే తెలిసిన వాళ్ళ చేత ఎవరైతే నెట్ సెంటర్లు ఇలాంటి వాళ్ళ దగ్గర చేయించుకుంటూ ఉంటారో వాళ్ళు కొంచెం మనకి అందరని కాదు కొంతమంది కేర్లెస్ గా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరి అప్లికేషన్ మీద వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది కాబట్టి పక్క వాళ్ళ అప్లికేషన్ మీద వాళ్ళకి శ్రద్ధ ఉండదు కాబట్టి కొంతమంది సరిగ్గా చేయరు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎవరు ఏ చేత చేయించినా సరే మీరు పక్కన ఉండి
మీరు మార్క్ లిస్ట్ అనేది పక్కన పెట్టుకుని వాళ్ళు కరెక్ట్ గా ఎంటర్ చేస్తున్నారు లేదా లెటర్ లెటర్ స్పెల్లింగ్ ప్రతిదీ కూడా క్లియర్ గా చూసుకొని మీరు శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే ఇది మీ అప్లికేషన్, మీ జాబ్, మీ లైఫ్ కాబట్టి మీరే కేర్ తీసుకోవాలి. సో కాబట్టి కేర్ఫుల్ గా అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేస్తున్నారు లేదా అని వెరిఫై చేసుకోండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని కూడా మిస్టేక్ లేకుండా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మరొకసారి ఎంటర్ చేయండి. నెక్స్ట్ టెన్త్ క్లాస్ డీటెయిల్స్, మీ యొక్క పదవ తరగతి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, ఎడ్యుకేషన్ బోర్డ్ అంటే సిబిఎస్ఈ, కొంతమంది సిబిఎస్ఈ సిలబస్ చదువుతూ ఉంటారు కదా, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ లేదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లేదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ ఏదైతే దాన్ని మీరు ఎంటర్ అయితే చేసుకోండి. వెరిఫై దగ్గరికి వెళ్ళి మరొకసారి మీ యొక్క బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ పదవ తరగతి మార్క్ లిస్ట్, ఓకే, సో మీ పదవ తరగతి ఏదైతే మార్క్ లిస్ట్ ఉంటుందో దాని మీద మీకు రోల్ నెంబర్ ఉంటుంది, ఆ రోల్ నెంబర్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. వెరిఫై రోల్ నెంబర్ దగ్గర మరొకసారి రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు పదవ తరగతి ఏ సంవత్సరంలో అయితే పాస్ అయ్యారో, ఓకే, సో మీరు ఏ సంవత్సరంలో పదవ తరగతి అయితే పాస్ అయ్యారో ఆ సంవత్సరాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం. వెరిఫై దగ్గర మరొకసారి మీ పదవ తరగతి పాస్ అయిన సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం. మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ ఏదైతే అది, మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై జెండర్ దగ్గర మరొకసారి మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర, ఓకే, మీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏంటి అంటే మీరు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఇది అప్లై చేయడానికి మాత్రం, కానీ మీరు టెన్తే కాదు కదా, మీరు డిప్లొమా చేసి ఉండొచ్చు, ఇంటర్మీడియట్ చదివి ఉండొచ్చు, గ్రాడ్యుయేషన్, పీజీ, పిహెచ్డి, మీరు ఏదైతే చదివారో సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్, ఓకే, మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉందో లేదో చూసుకోండి. సో ఒకవేళ వర్కింగ్లో లేకపోతే కనుక ఒకసారి వెరిఫై చేసుకుని రీఛార్జ్ చేసుకుని అది యాక్టివ్లో ఉందో లేదో చూసుకుని మీకు మాత్రమే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా, చాలామంది ఈమెయిల్ ఎప్పుడో క్రియేట్ చేసుకుని వదిలేస్తూ ఉంటారు, వాళ్ళు ఇస్తారు కానీ ఆ ఈమెయిల్ ఐడి అనేది వర్క్ చేయదు, పాస్వర్డ్ మర్చిపోయి ఉంటారు, రికవరీ కూడా అవదు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మీ మెయిల్ అనేది లాగిన్ అయ్యి చెక్ చేసుకుని అన్ని పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకుని మెయిల్ ఐడి కూడా ఇవ్వండి. వెరిఫై మెయిల్ ఐడి దగ్గర మరొకసారి మెయిల్ ఇవ్వండి. మీరు ఏ స్టేట్ అయితే మనకి, సో పర్మనెంట్ స్టేట్ ఏదైతే ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, ఏ స్టేట్ అయితే ఉందో ఆ స్టేట్ని ఎంటర్ చేయండి. తర్వాత ఒకసారి పైకి వెళ్ళి అన్నీ ప్రాపర్గా ఎంటర్ చేశారా లేదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకటికి రెండు సార్లు క్రాస్ వెరిఫై చేసుకుని పదవ తర్వాత మార్క్ లిస్ట్ ఆధార్ కార్డుతో కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. గ్రీన్ కలర్లో ఉంది కదా, లేదు ఏదైనా మార్చాలంటే రీసెట్ మీద క్లిక్ చేయండి. వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత, సేవ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీ కేటగిరీ మీరు జనరలా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సిటిజన్ ఆఫ్ ఇండియా మనకి సెలెక్ట్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్, మీ టెన్త్ మార్క్ లిస్ట్లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి ఉంటాయి, ఒకసారి సేమ్ ఆ మార్క్స్ అనేవి ఇప్పుడు కూడా ప్రాపర్గా విజిబుల్గా ఉన్నాయా లేవా అంటే కొంతమందికి చెరిగిపోవడం కానీ, కానీ మనకి డార్క్ అయిపోవడం కానీ, మనకి లైట్గా అయిపోవడం, ప్రాపర్గా లేకుండా అయితే ఉంటాయి. అలా కాకుండా మీకు ప్రాపర్గా పదవ తరగతి మార్క్ లిస్ట్లో ఏదైతే ఇచ్చారో అది ఇప్పటికీ కూడా ప్రాపర్గా బాగానే ఉంది అనుకుంటే సేమ్ యాస్టీజ్ ఇచ్చేయండి, లేదు అది సరిగ్గా లేదనుకుంటే వేరే ఏదన్నా ఇవ్వండి. అలాగే మీరు కనుక పీడబ్ల్యూ క్యాండిడేట్, బెంచ్ మార్క్ విత్ డిసేబిలిటీ పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే ఎస్ అని చెప్పి పెట్టండి లేదా నో అని పెట్టండి. ఎస్ అని పెట్టిన పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ టైప్ ఆఫ్ డిసేబిలిటీ ఏంటి, విహెచ్ బ్లైండ్నెస్, లో విజన్, డెఫ్, ఏదైతే ఇక్కడ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అవుతాయి అందులో సెలెక్ట్ చేసుకుని మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క డిసేబిలిటీకి సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఆ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని చూసి మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసుకోండి, పీడబ్ల్యూ వాళ్ళు ఉంటే కనుక జాగ్రత్తగా. అలాగే మీరు ప్రెజెంట్ పర్మనెంట్గా ఉంటున్న అడ్రస్ ఏంటి, ఓకే, మీరు పర్మనెంట్ అడ్రస్ అయితే ఉంటుంది కదా, ఓన్ హౌస్ ఉంటే ఆ ఓన్ హౌస్ అడ్రస్ ఇచ్చేస్తారో లేదా మనకి మారకుండా ఎక్కువగా ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ అయితే ఇచ్చుకోండి. ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఏ స్టేట్, మీ డిస్ట్రిక్ట్ ఏంటి, మీ పిన్ కోడ్ ఏంటి, పోస్టల్ పిన్ కోడ్ అయితే ఉంటుంది, ఇవన్నీ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసిన తర్వాత మీరు పర్మనెంట్ అడ్రస్ అలాగే ప్రస్తుతం ఉంటున్న నివాసం రెండు ఒకటే, మా పర్మనెంట్ అడ్రస్ ఇదే, నేను ప్రస్తుతం కూడా అక్కడే ఉంటున్నాను. కొంతమంది పర్మనెంట్ అడ్రస్ ఓన్ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడో ఉండొచ్చు, బట్ వాళ్ళు టెంపరీగా రూమ్ తీసుకుని విజయవాడలోనో హైదరాబాద్లోనో వేరే చోట ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. సో వాళ్ళకి ఏదైనా కమ్యూనికేషన్ కోసం ఆ అడ్రస్ ఉండాలి కాబట్టి హాల్ టికెట్లు అనేవి అప్పట్లో గతంలో అయితే మనకి ఇంటికి పంపించేవారు, ఇప్పుడైతే మొత్తం ఆన్లైనే కదా. కాబట్టి మీరు వేరు వేరే అడ్రస్లో ఉంటున్నారా, ఏదో ఒకటే అయితే మనకి సేమ్ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. మీ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఎంటర్ చేయండి, రెండు ప్రజెంట్ పర్మనెంట్ ఒకటే అనుకుంటే సింపుల్గా ఎస్ క్లిక్ చేసినట్లయితే పైది ఇక్కడ కాపీ అయిపోతుంది, లేదు అనుకుంటే నో అని చెప్పి ఇక్కడ వేరే అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏదైనా అదర్ నేషనల్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు మాత్రం ఇతర కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి, మోస్ట్లీ అందరూ ఇండియన్సే కాబట్టి మన ఛానల్ చూసేవాళ్ళు, సో వాళ్ళకైతే ఏం అవసరం లేదు.
అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళి అంతా ప్రాపర్ గా కరెక్ట్ గా మీరు ఎంటర్ చేశారో లేదా అని చెప్పి క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత సో మీరు సేవ్ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ గ్రీన్ కలర్ లో సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఓకే, ఒక్కొక్కసారి మీరు ఏదైనా మిస్టేక్ ఎంటర్ చేసినా ప్రాపర్ గా ఎంటర్ చేయకపోయినా పైన రెడ్ మార్క్ లో చూపిస్తూ ఉంటుంది, దాన్ని వెళ్ళి సరి చేసుకోండి. ఓకే, బిఫోర్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేటప్పుడు ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు క్రాస్ వెరిఫై చేసుకోండి, మిస్టేక్ లేకుండా అన్ని కరెక్ట్ గా చేశానా లేదా అని చెప్పి. నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డిక్లరేషన్ చదువుకున్న తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని ఉంటుంది కదా, ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లో మౌస్ తో క్లిక్ చేసినట్లయితే టిక్ మార్క్ అయితే వస్తుంది. ఓకే, సో లేదా టచ్ చేయాల్సి ఉంటుంది. సో టిక్ మార్క్ చేసిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫైనల్ సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడతో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఓకే స్టార్టింగ్ ఇనీషియల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడతో పూర్తవుతుంది. ఓకే, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మళ్ళీ సేమ్ మీకు డిస్ప్లే అవుతుంది మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అనేది కూడా మెయిల్ అయితే రావడం జరుగుతుంది. మీ మెయిల్ మెసేజ్ చెక్ చేసుకున్న తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అనేది వస్తాయి కదా, అవి ఎంటర్ చేసి ఇక్కడ కనబడుతున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ మార్చుకోమని చెప్పి అడిగితే కనుక మీ పాత పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని కొత్త పాస్వర్డ్, పాస్వర్డ్ ఇప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే మనకి కాంబినేషన్ పక్కన ఇస్తాడు లెటర్స్ వాట్స్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, లెటర్స్ అంటే మనకి ఏబిసిడీల్స్ అంటే లెటర్స్ అంటారు, వాట్స్ మనకి నెంబర్స్ అంటే తెలుసు కదా మనకి 1 2 3 4 నెంబర్. సో అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఎట్ ద రేట్ కానీ డాలర్ కానీ ఇటువంటి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్స్ కింద వస్తాయి ఆ కాంబినేషన్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి 1 2 3 అట్ ద రేట్. ఓకే, ఈ విధంగా కాంబినేషన్ లో మీకు గుర్తుండే విధంగా పాస్వర్డ్ ఇచ్చుకుని ఒకవేళ పాస్వర్డ్ మార్చమంటే కనుక పాత పాస్వర్డ్ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ రెండుసార్లు ఎంటర్ చేసి సో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన అప్లై అని గ్రీన్ కలర్ లో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టెప్ నాన్ టెక్నికల్ స్టెప్ హవాల్దార్ 2023 అని అయితే కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఉంటారు కాబట్టి అవన్నీ కూడా ఒకసారి డిస్ప్లే అవుతాయి. ఒకసారి మీరు అన్ని కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి అంతా కూడా ప్రాపర్ గా ఉందా లేదా మిస్టేక్ లేకుండా అని చెప్పి. ఓకే, మనకి 10th క్లాస్ దాకా మనకి 14th దాకా ఆల్రెడీ మనం అన్ని ఎంటర్ చేస్తాం కాబట్టి ఇక్కడ దాకా మీకు ఏదైతే ఉందో డార్క్ గా ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎంటర్ చేసేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా కనబడతాయి. అన్ని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ప్రిఫరెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సెంటర్ అనేది మీకు నోటిఫికేషన్ చెప్పినప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ అయితే చెప్పాను కదా, ఇక్కడ 3 ఎందుకు అడుగుతున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఒకటే సెంటర్స్ అనేవి చూస్ చేసుకుంటే కనుక ఇన్ కేస్ ఆ సెంటర్ లో ఇవ్వడానికి ఖాళీ లేకుండా ఫుల్ అయిపోతే వేరే సెంటర్ ఎలాక్ట్ చేయాల్సి ఉంటుంది కదా. సో కాబట్టి ఆ వేరే సెంటర్ ఎక్కడ, ఓకే ఇన్ కేస్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నేను సెంటర్ ఫస్ట్ పెట్టుకున్నాను అనుకోండి, ఇన్ కేస్ విజయవాడ ఫుల్ అయిపోతే నాకు దగ్గరలో ఉంది ఏంటి గుంటూరు, సో సెకండ్ గుంటూరు తర్వాత చీరాల అలా దగ్గరగా ఉన్న సెకండ్ థర్డ్ అయితే ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. మోస్ట్లీ 90% మీరు ఫస్ట్ ఇచ్చిన సెంటర్ అలాట్ అవుతుంది. ఇన్ కేస్ రేర్ కేసెస్ లో 10% మీకు సెకండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 3 కూడా మీకు దగ్గర దగ్గరలో ఏవైతే ఉన్నాయో సెంటర్స్ అనే వాటిని జాగ్రత్తగా చూస్ చేసుకోండి. మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ లో డిఫాల్ట్ గా పేపర్ అయితే ఉంటుంది, వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువగా ఏ లాంగ్వేజ్ లో కంఫర్ట్ అయితే ఆ లాంగ్వేజ్ ని అయితే చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసలు తెలుగు అవసరం లేదు, మొత్తం ఇంగ్లీష్ అనుకుంటే ఇక్కడ ఆప్షన్ లో మీకు కేస్ ఇంగ్లీష్ ఇస్తే కనుక ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి, లేదా ఇంగ్లీష్ లేకుండా ఓన్లీ రీజనల్ లాంగ్వేజెస్ ఇస్తే కనుక తెలుగు లేదా ఉర్దూ మీకు ఏ మీడియం కావాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ అయితే ఇక్కడ మీడియం సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి మీరు తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ అదైతే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా ఉంటుందంటే పేపర్ మీరు తెలుగు పెట్టుకుంటే తెలుగులో డిస్ప్లే అవుతుంది. ఇన్ కేసు ఆ క్వశ్చన్ మీకు డౌట్ ఉండి ఇంగ్లీష్లో చెక్ చేసుకోవాలంటే పైకి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ ఆప్షన్ ఉంటుంది, చేంజ్ చేసుకునే ఆప్షన్, అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆ క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో అయితే డిస్ప్లే అవుతుంది. కాబట్టి ప్రాబ్లం లేదు, బట్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం ఇక్కడ జాగ్రత్తగా చూస్ చేసుకోండి. సో తెలుగు లాంగ్వేజ్ లేదా ఉర్దూ మీకు ఏది కావాలంటే అక్కడ లాంగ్వేజ్ మీడియం అనేది అయితే మీకు ఎక్కువగా ఏ కంఫర్ట్ ఉంటుందో దాన్ని బట్టి చూస్ చేసుకోండి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేకపోతే నో అని చెప్పి ఇక్కడ క్లిక్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక మీరు ఎప్పుడు ఆర్మీ ఫోర్సెస్లో జాయిన్ అయ్యారు, ఆర్మీ ఫోర్సెస్లో మనకి నావీ ఎయిర్ ఫోర్స్ ఇవి ఉంటాయి కదా, అందులో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఆ జాయిన్ అయిన డేట్ అయితే వేయాల్సి ఉంటుంది, అలాగే ఎప్పుడైతే డిశ్చార్జ్ అయ్యారో ఆ డేట్ వేయాలి, అలాగే మీరు ఎంతకాలం సర్వీస్ చేశారో లెంత్ ఆఫ్ సర్వీస్ ఎంత ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఎంటర్ చేయండి. ఓకే, సో మనకి ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు, ఎవరన్నా ఉంటే కనుక డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి, సివిల్ పోస్టులో ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏంటి అని. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే కనుక 40% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మనకి బ్లైండ్నెస్ ఉంటే కనుక విహెచ్ కేటగిరీ అయితే ఎస్ అని లేకపోతే నో అని, అలాగే ఓహెచ్ బోత్ ఆర్మ్స్ ఎఫెక్టెడ్ వాళ్ళు ఎవరన్నా 40% మోర్ ఉంటే కనుక ఎస్ అని. ఓకే, అలాగే మనకి డూ యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ ద ఎగ్జామినేషన్, అంటే మీకు స్క్రైబ్ కావాలా, మీకు ఫిజికల్ లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా, మీరు ఓన్గా మీరు ఒకళ్ళు రాయకుండా ఎవరైనా సహాయం కావాలా అని చెప్పి డూ యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ యాజ్ పర్ ఎగ్జామినేషన్ అని అయితే అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అనేది నో అని పెట్టండి.
వెదర్ స్క్రైబ్ ఈజ్ రిక్వైర్డ్. స్క్రైబ్ అంటే ఏం లేదు, మీకు పర్సన్, మనకి ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఓన్ గా మనకి ఆపరేట్ చేసి ఎగ్జామ్ రాయలేరు కాబట్టి ఒక పర్సన్ సహాయంగా వస్తాడు కదా, అతన్ని స్క్రైబ్ అంటాం. ఆ విధంగా పీడబ్ల్యూ వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి, సో హ్యాండ్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కానీ బ్లైండ్ కానీ, సో అటువంటి వాళ్ళకి ఎవరికైనా స్క్రైబ్ కావాలనుకుంటే ఎస్ అని పెట్టండి. సో మీరు ఓన్ గా అరేంజ్మెంట్ చేసుకుంటారంటే మీ స్క్రైబ్ ని మీరే ఎవరినో ఒకరిని అరేంజ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తీసుకొచ్చేలా, మీరు ఓన్ గా తీసుకొచ్చేలా ఉంటే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. నో అని పెట్టినట్లయితే కనుక ఎస్ఎస్సి వాళ్ళు అయితే స్క్రైబ్ ని అరేంజ్ చేస్తారు. సో అలా అరేంజ్ చేసినప్పుడు వాళ్ళు ఏ మీడియంలో ఎగ్జామినేషన్ రాయాలన్నారు కూడా మీడియం అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉందా లేదా, అంటే మీకు 27-25 ఏజ్ అయితే జాబ్స్ కి ఇవ్వడం జరిగింది కదా అన్రిజర్వ్ అనేది, అన్రిజర్వ్ వాళ్ళు ఆ ఏజ్ అనేది ఇంకా వాళ్ళకైతే ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. బట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదా. మీకు ఓబీసీ వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ వాళ్ళు కూడా 27 బిలో ఏజ్ ఉంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు. బట్ మీ ఏజ్ 27 కన్నా ఒక సంవత్సరం దాటి 28 ఇయర్స్ ఉందనుకోండి, మీకు 27+3 యాడ్ చేస్తేనే మీకు సరిపోతుంది ఏజ్. కాబట్టి వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 27+5 యాడ్ చేస్తేనే మీకు సరిపోతుంది అనుకుంటే, అంటే అండర్ ఏజ్ మీకు సరిపోతే ఏజ్ రిలాక్సేషన్ నో పెట్టుకోండి మీకు ఏ కేటగిరీ అయినా సరే. లేదు నాకు ఏజ్ +3+5+10 యాడ్ చేస్తేనే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఎస్ అని పెట్టి, మీకు ఎస్సీ ఎస్టీ కింద రిలాక్సేషన్ తీసుకుంటున్నారా, ఓబీసీయా, పీడబ్ల్యూవా, లేదా డైవర్స్ డొమైనా, విడోనా, ఏదైతే అది ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అక్కడ నుండి మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది చాలా కేర్ఫుల్ గా పెట్టాల్సి అయితే ఉంటుంది. దేని లేదు, మీకు వేకెన్సీస్ అనే వాటి మీద కూడా వీడియో చేశాను కదా, ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఓకే అన్నది మనకైతే మనం డిస్కస్ చేసాం కదా, ఏ రీజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. సో మోస్ట్లీ చాలా మంది ఏమనుకుంటారు, 99% ప్రతి వాళ్ళు కూడా నాకు హోమ్ పోస్టింగ్, అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే నాకు ఆంధ్రాలో పోస్టింగ్ కావాలి, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి పక్క రాష్ట్రం ఏముంది తెలుగు రాష్ట్రం ఆబ్వియస్ గా మనకి తెలంగాణ పెట్టుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ ఆంధ్ర వాళ్ళు ఉంటే ఆంధ్ర, లేదా తెలంగాణ వాళ్ళు ఉంటే ఫస్ట్ తెలంగాణ పెట్టుకుని సెకండ్ ఆంధ్ర పెట్టుకుని తర్వాత దగ్గరలో ఉన్న కర్ణాటక మహారాష్ట్ర ఈ విధంగా అయితే మనకి రావాలి జాబ్ అనుకుంటారు కదా. కాబట్టి మీకు జాబ్ అనేది ఎక్కడెక్కడ రావాలి, ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వేకెన్సీస్ కి తగ్గట్టుగా ఒక కట్ ఆఫ్ అనేది నిర్ణయిస్తారు కదా. ఆ కట్ ఆఫ్ మీకు రీచ్ అయిందంటే మీకు ఆంధ్రప్రదేశ్ లో పోస్టింగ్ ఇచ్చేస్తారా జాబ్ అనేది. లేదు మీకు ఆంధ్ర కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదంటే అప్పుడు సెకండ్ ఆప్షన్ మీరు ఏం పెట్టుకున్నారు, తెలంగాణ. సో తెలంగాణ చూస్తారు, తెలంగాణ కట్ ఆఫ్ రీచ్ అయ్యి ఆంధ్ర రీచ్ అవ్వకపోతే మీకు సెకండ్ ఆప్షన్ కాబట్టి తెలంగాణలో మీకు జాబ్ వస్తుంది. లేదా తెలంగాణ కట్ ఆఫ్ కూడా మీరు రీచ్ అవ్వలేదు, థర్డ్ ఆప్షన్ కర్ణాటక, ఫోర్త్ ఆప్షన్ మహారాష్ట్ర, ఇలా చూస్తారు. మీరు మొత్తం అన్ని ప్రిఫరెన్స్ పెట్టుకున్నట్లయితే ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక కట్ ఆఫ్ రీచ్ అయితే మీకు ఎక్కడో చోట పోస్టింగ్ అనేది వస్తుంది. లేదా నాకు అసలు వద్దు, నీకు ఆంధ్ర తెలంగాణ ఒక 4 పెట్టుకుంటాను, నాకు ఆ కట్ ఆఫ్ రీచ్ అయ్యి జాబ్ వస్తే ఓకే, లేకపోతే నాకు ఇంకో వద్దు నేను వేరే రాష్ట్రంలో చేయను అనుకుంటే మీరు మొత్తం ప్రిఫరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు, కొన్ని పెట్టి వదిలేసినా సరిపోతుంది ఓకే. అలాగే మీకు హవాల్దార్ పోస్టులు కూడా ఉన్నాయి కదా, నేను ఎంటీఎస్ పోస్ట్ పెట్టుకుని తర్వాత మిగతావి దగ్గరలో ఉన్న హవాల్దార్ పెట్టుకుంటాను, తర్వాత మిగతా రాష్ట్రాలు ఎంటీఎస్ పెట్టుకుంటాను. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుని ఏ విధంగా పెట్టుకుంటారో, ఇక్కడ పైన ప్రతిదానికి ఒక కోడ్ అయితే ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెన్నై హవాల్దార్ చూసుకుంటే కోడ్ నెంబర్ వచ్చేసరికి 57. ఈ విధంగా కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోడ్స్ చూస్తూ జాగ్రత్త మీరైతే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ప్రిఫరెన్స్ ఉంది కదా, ఇక్కడ వైట్ బాక్స్ లో మీరు కోడ్, ఆంధ్రప్రదేశ్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయండి, ఆంధ్ర వాళ్ళు అయితే, లేదా తెలంగాణ అయితే తెలంగాణ. సో ఈ విధంగా మీరు 1x1 కోడ్లు అన్ని కూడా మీకు ఏ ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారం కావాలనుకుంటున్నారు. ఇక్కడ చండీగఢ్ కోడ్ 11 ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ పైన డిస్ప్లేలో డిస్ప్లే అవుతుంది, లేదా నోటిఫికేషన్ కూడా ఉంటాయి. జాగ్రత్తగా మిస్టేక్ లేకుండా 1x1 మీరు ఆ కోడ్స్ అనేవి ఎంటర్ చేస్తే మీ ప్రిఫరెన్స్ అనేది పూర్తవుతుంది. ఇక్కడ మీరు నీకు చెప్పినట్లుగా నాకు ఓన్ స్టేట్లో వస్తే వచ్చింది, లేదా నాకు అసలు జాబే వద్దు అని అనుకునే వాళ్ళు కేవలం ఆంధ్ర తెలంగాణ అలాగే ఆంధ్ర తెలంగాణ హవాల్దార్ పోస్టులు అవి మీరు ప్రిఫరెన్స్ పెట్టుకుని మిగతా అవి అలా వదిలేస్తే ఎక్స్ మార్క్ అనేది ఉంటుంది. లేదు నాకు ఎక్కడో చోట జాబ్ వస్తే చాలు, ఏదో ఒక రాష్ట్రం అయినా పర్లేదు ఎక్కడైనా పర్లేదు అనుకుంటే మొత్తం అన్ని కూడా మీరు ప్రిఫరెన్స్ 1x1 అన్ని కూడా పెట్టేయండి ఓకే. జాగ్రత్తగా పెట్టిన తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అంటే మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయినప్పటికీ కూడా మీరు పీజీ డిగ్రీ పూర్తి చేసి ఉంటారు కదా, పీజీ అయితే పీజీ, డిగ్రీ అయితే డిగ్రీ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 10th తరగతి 10th క్లాస్ సెలెక్ట్ చేసుకుని మీరు 10th తరగతి ఏ పాస్ అయ్యారా, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఏ బోర్డు నుండి పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీ నుండి పాస్ అయ్యారు, రోల్ నెంబర్ ఎంత, పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ ఎంటర్ చేయండి. మోస్ట్లీ ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, ఇన్ కేసు రాకపోయినా మీరు సెలెక్ట్ చేసుకోండి. పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, సీజీపీఏ అయితే సీజీపీఏ, మీరైతే 10th క్లాస్ మార్కులకు సంబంధించి సెలెక్ట్ చేసుకోండి ఓకే. ఇక్కడ ఆపర్చునిటీస్ 23S అని పెట్టండి, సో అంటే వేరే జాబ్స్ అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే వాళ్ళు అయితే వాటికి కూడా కన్సిడర్ చేస్తారని చెప్పి ఎస్ కింద పెట్టండి ఓకే. కరస్పాండెంట్ అడ్రస్ ఆల్రెడీ మీరు
రిజిస్ట్రేషన్ అప్పుడే మీ అడ్రస్ అనేది ఎంటర్ చేసేసారు కాబట్టి సేమ్ మీరు ఎంటర్ చేసిన అడ్రస్ అనేది ఇక్కడైతే డిస్ప్లే అయితే అవుతుంది. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చాలా మందికి డౌట్ ఏంటి అంటే గతంలో ఎస్ఎస్సి మనకి ఫోటో మీద ఖచ్చితంగా డేట్ అనేది ఫోటో టేకిన్ డేట్ అనేది కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ప్రింట్ చేయమని అయితే అడిగేది. ఇప్పుడు అటువంటివి ఏమి ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఇక్కడ శాంపిల్ ఫోటో మీకు యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్ అని కనబడుతుంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మీకు ఎక్స్ట్రా కలర్ కానీ టూ క్లోజ్ కానీ క్యాప్ పెట్టుకుని కానీ ఓకే సో ఈ విధంగా కానీ ఇక్కడ కింద మనకి ఫొటోస్ మనకి స్పెట్స్ పెట్టుకుని కానీ టూ స్మాల్గా కానీ రివర్స్లో కానీ టూ క్లోజ్గా కానీ సైడ్ వేస్ కానీ ఈ విధంగా కానీ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ కింద వాటిలో ఏ విధంగా ఉన్నా సరే మీ ఫోటో అనేది రిజెక్ట్ చేసి మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తాడో, కేవలం ఇక్కడ యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్ అని ఏదైతే కింద ఇచ్చాడో సేమ్ ఈ విధంగా నీట్గా కనబడే విధంగా మనకైతే స్పెట్స్ లేకుండా క్యాప్ లేకుండా క్లియర్ గా విజిబుల్ గా ఉండేటట్టు మీ ఫోటో అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫోటో అనేది ఖచ్చితంగా 20 KB to 50 KB సైజ్ లో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లో. అలాగే విడ్త్ అనేది 3.5, హైట్ అనేది 4.5. ఈ విధంగా ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూస్ ఫైల్ దగ్గరికి వెళ్ళి మీ మొబైల్ లేదా పీసీ ఎక్కడ అప్లై చేస్తున్నారో మీరు ఎక్కడైతే సేవ్ చేస్తారో ఫోటో నేమ్ ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోండి, నేమ్ అనేది ఇచ్చుకోండి లేదా ఒకదాని పట్ల ఒకటి సెలెక్ట్ అయిపోవచ్చు. ఓకే ప్రాపర్ గా మీరు ఈ ఫార్మేట్ లో సెట్ చేసుకున్న ఫోటోని అక్కడ చూస్ ఫైల్ దగ్గరికి వెళ్ళి చూస్ చేసుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదే విధంగా సిగ్నేచర్ కూడా ఓకే ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ అనేది మనకి పెట్టిన తర్వాత మనకి 10 to 20 KB సైజ్ జేపీజీ ఫార్మాట్ 4 సెంటీమీటర్స్ విత్ 2 సెంటీమీటర్స్ హైట్ ఉండే విధంగా దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకుని చూస్ ఫైల్ దగ్గరికి వెళ్ళి మీ సైన్ అనేది అయితే చూస్ చేసుకోండి. ఫోటో సైన్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ ఫోటో అనేది 21 ఏప్రిల్ 2023 తర్వాత దిగారా లేదా అని అడుగుతుంది, ఎస్ అని పెట్టండి. ఓకే సో మీ ఫోటో అనేది రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే సో దీని తర్వాత ఇక్కడ మొత్తం చదువుకున్న తర్వాత ఐఎగ్రీ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ పైన ఒక క్యాప్చా కనబడుతూ ఉంటుంది, ఆ క్యాప్చాని కింద ఎంటర్ టెస్ట్ దగ్గర ఎంటర్ చేసి సో మొత్తం అంతా కూడా ఒకసారి పైకి వెళ్ళి క్రాస్ వెరిఫై చేసుకోండి. అంతా కూడా ప్రాపర్గా మిస్టేక్ లేకుండా ఎంటర్ చేశానా లేదని చెప్పి ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రివ్యూ అని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రివ్యూ క్లిక్ చేసి మొత్తం అంతా క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత కిందకి మీరు స్క్రోల్ చేస్తే కింద సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఎస్ఎస్సి అనేది మనకి చాలా వరకు సర్వర్ ఇష్యూస్ అయితే ఉంటాయి, మనకి ఎక్కువ మంది ఒకేసారి చేస్తూ ఉంటారు, మనకి ఇండియా వైడ్గా భారతదేశం మొత్తం కూడా మనకి ఇదే వెబ్సైట్లో చేస్తూ ఉంటారు కాబట్టి సో లాస్ట్ డేట్ లాస్ట్ వీక్ అప్పుడు కానీ లాస్ట్ డేట్ అప్పుడు కానీ లేదా మనకి స్టార్టింగ్ డేలో కానీ ఎక్కువ అందరూ కూడా చూస్తూ అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూస్ వల్ల ప్రివ్యూ కొట్టిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ అనేది ఒక్కొక్కసారి రాదు. అది ఎందుకు రాదు అంటే సర్వర్ ఇష్యూ వల్ల ప్రివ్యూ కార్డ్ కానీ ఒకసారి పోయి మళ్ళీ ఫస్ట్కి రావడం ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఎస్ఎస్సి మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ కానీ మిడ్ నైట్ కానీ అయితే ట్రై చేస్తూ ఉండాలి. మీకు సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కనుక మంచి ప్రాపర్గా సిస్టమ్ కానీ మంచి స్పీడ్ ఉన్న నెట్తోనే మోస్ట్లీ ట్రై చేయండి. మీకు చాయిస్ ఉన్నంత వరకు లేదు అనుకుంటే నార్మల్గా కూడా సరిపోతుంది బట్ చెప్తున్నాను. ఓకే ప్రివ్యూ కొట్టిన తర్వాత మీకు సబ్మిట్ ఆప్షన్ రావట్లేదు ప్రాపర్గా అంటే కనుక అది కేవలం సర్వర్ ఇష్యూస్ వల్లే, కంగారు పడకండి. మళ్ళీ ఒకటికి రెండు సార్లు ట్రై చేసినట్లయితే లేదా ఎర్లీ మార్నింగ్ మిడ్ నైట్ ట్రై చేసినట్లయితే మీకు ప్రివ్యూ కొట్టిన తర్వాత సబ్మిట్ వస్తుంది. మొత్తం క్రాస్ వెరిఫై చేసిన తర్వాత మీరైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. పే పేమెంట్ లేని వాళ్ళకి అక్కడితో ప్రాసెస్ అయిపోతుంది, మీ అప్లికేషన్ సేవ్ చేసుకుని మీకు ప్రాపర్గా మెయిల్ అవన్నీ వచ్చా లేదా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. లేదు ఫీ పేమెంట్ పే చేయాల్సిన వాళ్ళు ఉంటే కనుక నెక్స్ట్ ఆప్షన్ ఫీ పేమెంట్ దగ్గరికి వెళ్ళి యూపీఐ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని 100 రూపాయలు ఫీజ్ అనేది మీరు పే చేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళినట్లయితే అప్పటితో మీ ప్రాసెస్ అనేది అయితే పూర్తవుతుంది. ఓకే సో ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ ఉద్యోగులకు ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ అప్లై చేసే ప్రాసెస్ అనేది. మీరు ఆల్రెడీ గతంలో అప్లై చేసి ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీరు ఇక్కడ అప్లై దగ్గరికి వెళ్ళి ఎంటీఎస్ సెలెక్ట్ చేసుకుని ఎంటీఎస్ అండ్ హవాల్దార్ 2023 డైరెక్ట్గా అప్లై చేసేస్తూ లేదు అనుకుంటే ఇప్పటిదాకా అసలు ఒకసారి కూడా లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు ఇక్కడ న్యూ రిజిస్టర్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ నౌ అని క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ మార్చుకోమంటే పాస్వర్డ్ మార్చుకోవాలి. మీరు డీటెయిల్స్ అసలు అప్లై చేశాను లేదా మర్చిపోయాను అనుకుంటే కనుక ఫర్గాట్ మీద క్లిక్ చేసి మీరు అయితే రిట్రీవ్ అయితే చేసుకోవచ్చు. ఓకే మీ ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం సిలబస్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, పరీక్షా విధానం, సిలబస్ మనం ఏ సెషన్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్ బాగా చూసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ 1x1 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలాగే మనకి ప్రిపరేషన్ వీడియోస్ కూడా చాప్టర్ వైజ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే నెక్స్ట్ అప్లోడ్ కాబోతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఎంటీఎస్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ఎంటీఎస్ కానీ అలాగే గవర్నమెంట్ జాబ్ కానీ ప్రతిదానికి కూడా, ఎందుకంటే మన దాంట్లో కరెంట్ అఫైర్స్, క్వాంట్, రీజనింగ్, అథమెటిక్ ట్రిక్స్ అనే ట్రిక్స్ కానీ ఓకే అలాగే జీకే ట్రిక్స్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మన ఛానల్లో 3000కు పైగా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి కిందకి స్క్రోల్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరైతే చూడవచ్చు.
సో ఓకే ఖచ్చితంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ని బటన్ మీద ట్యాప్ చేయండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. ఓకే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుని అప్లై అనేది చేసుకుంటారు. ఓకే థ్యాంక్ యూ.